Yes, come in. You are Mr. Srikanth? Yes, please sit down. మీకు పెళ్ళైందా? అయింది. ఎప్పుడు? ఈ మధ్యనే. నా కరెక్ట్ డేట్ కావాలి. ఆగస్ట్ 7. ఐ సీ. అయితే మీ నేర రుజువైనట్టే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి. వై? వాట్ ఈస్ ద మ్యాటర్? డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. 4 నెలల క్రితం పెళ్లి చేసుకుని పెళ్లికి పిలవకపోగా కనీసం నీ భార్యను పరిచయం చేయకపోవటం ప్రాణ స్నేహితుడికి నువ్వు చేసిన పరమ కిరాతకమైన ద్రోహం. నేను రాజశేఖర్ని వెతుకొచ్చానా? అరే నువ్వా? రాస్కెల్, యూనిఫామ్ వేసుకోగానే గాడిది గుర్రమైనంత తేడా వచ్చిందిరా నీలో. ఎలా ఉన్నావురా? ఏడ్చేవలే గాని నీ పెళ్లికి నువ్వు పార్టీ ఇవ్వకపోయినా నేనిస్తాను. పద. రే కారాపరా, ఆపరా. ఏమైందిరా? చెప్తాను. ఆ భక్తురాలకి దండం పెట్టుకోరా. గుర్తుపెట్టుకో, చెప్తాను. ఏమిటి విషయం చెప్పు. బజారు మనుషులు కూడా బంగారంలా సంస్కారం చేసుకున్న రోజులు ఇవి. దాని సంగతి బజార్లు ఆడకూడదు. ఇంటికి పద, చెప్తాను. చెప్పరా, చెప్పు. చెప్తా చెప్తా. ఒక యాక్సిడెంట్ కేసు మీద రాజమండ్రిలో శ్రీమతి నర్సింగ్ హోమ్కి వెళ్తే అక్కడ కడుపు తీయించుకుంటూ కనబడింది ఈ పిల్ల. పెళ్లి కాని ఇల్లీగల్ అబార్షన్ అని అక్కడ నర్స్ చెప్పింది. ఇప్పుడు అది ఎవరినో కట్టుకుని కళ్ళకు చేరడేసి పుస్తులు అద్దుకుంటూ గుళ్ళో ప్రత్యక్షమైంది. మాయలాడి కదూ. ఇప్పుడు నువ్వు చెప్పింది సరిగ్గా ఏ రోజు జరిగిందో డేట్ చెప్పగలవా? మర్చిపోగలనా? సరిగ్గా అదే రోజున నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అడ్రస్ వచ్చాయి. March 15, 1990. ఏరా, వివరాలు అడుగుతున్నావు. కొంపదీసి ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోవడానికి కారణం నువ్వా ఏమిటి? శ్రీకాంత్, శ్రీకాంత్ చెప్పు. చెప్పరా చెప్పు. ఇప్పటికే ఒక నిజం చెప్పి మీ భార్యాభర్తల్ని విడదీశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక నిజం చెప్పి నిన్ను హంతకుడిగా మార్చలేను. ప్రకాష్ యాక్సిడెంట్ జరిగిన తేదీ ఏమిటి చెప్పు. January 1, 1990 న్యూ ఇయర్స్ డే. March 15 అబార్షన్ అంటే ప్రకాష్ తో వచ్చిన గర్భం తీసేసుకుందన్నమాట. ఫోటో ఉంది, సంతకం ఉంది, పోలీస్ ఇన్స్పెక్టర్ సాక్ష్యం ఉంది. మీకు ఆవిడని వదిలేయాలని ఉంది, నాకు మీ కేసు వదలకూడదని ఉంది. ఇంకా లేందే ఉంది సార్. మీరు ఈ కేసు గెలిచినట్టే రెండో పెళ్లికి రెడీగా ఉండండి అన్నట్టు నాకు మొగుడు వదిలేసిన చెల్లెలు ఒకటి ఉంది. మీకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆలోచించండి, టైం ఉంది. ఏమిటి, కింద పోర్షన్ వాళ్ళు గుడ్లు తేలేశారు? ఆ విడాకుల నోటీస్ చూసా? లేక మీరు నాటుకున్నది తులసి మొక్క కాదు, తురదగొండు మొక్కని కోర్టులో కేసు పెట్టానేనా? రే, సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి భార్యని కోర్టుకి వెళ్ళడానికి మనసులా ఒప్పిందిరా నీకు? నాకు కొద్ది రోజులు టైం ఇవ్వరా, నీ కళ్ళు తెరిపిస్తాను. ఎన్ని రోజులు? March 15 వరక. అసలు మార్చికి మా కాపురానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఉంది సార్, మార్చి మార్చి ఆవిడ్ని అడగండి. ఏ మార్చి ఏమి సమాధానం చెప్తుందో వినండి. విషయం ఏమిటో సూటిగా చెప్పు. పోయిన సంవత్సరం March 15 ఒక రోజంతా ఇంటికి రాలేదు ఒక పుణ్యవతి. కన్న తండ్రి కన్నుగప్పి ఒక రాత్రి పగలు ఆ పిల్ల ఎక్కడ గడిపిందో తెలుసా? శ్రీమతి నర్సింగ్ హోమ్ లో, అబార్షన్ టేబుల్ మీద. ఆవిడ మరెవరో కాదు, సాక్షాత్తు మీ మహాలక్ష్మి రూపారాణి గారు. కాదంటుందేమో అడుగు. అది నిజం కాదు కదూ? కాదని చెప్పమ్మా, మాట్లాడవే. ఎలా మాట్లాడుతుంది సార్? తారీఖులు రికార్డులతో సహా పట్టుబడింది. కడుపు కడిగేసుకొని మొగుడుకు ద్రోహం చేసిన దీన్ని మహాలక్ష్మి అంటారా? వెళ్ళి నోరు పుక్కలించుకోండి, నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. ఏమిటండి ఇది? అదే అంతు పట్టడం లేదు కళ్యాణి, నువ్వు వెళ్ళి రూపతో మాట్లాడు. అమ్మా రూప, మన ఇద్దరివి ఉన్నాం ఇక్కడ. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. శ్రీకాంత్ అంటున్నదంతా
నిజం కాదు కదా? నన్నే అడగండి, ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరగనివ్వండి. ఏదో ఒకలాగా ఆయన ప్రశాంతంగా బ్రతికితే నాకు చాలు. అందుకు అందుకు వేడుకలే మార్గమని భగవంతుడు నిర్ణయిస్తే దానికి నేను సిద్ధమే. నన్నే ప్రశ్నలు వేయకండి, నన్నే ప్రశ్నలు వేయకండి, నన్నే ప్రశ్నలు వేయకండి.